గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జ్ తెగిపోయిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న జరిగింది ఈ ఘటన. గుజరాత్ లో దాదాపుగా 500 మంది ఒకే కేబుల్ బ్రిడ్జ్ మీద వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 91 మంది వరకు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఇది 19వ శతాబ్దంలో కట్టిన కేబుల్ బ్రిడ్జ్ గా తెలుస్తుంది. అందరూ ఒకేసారి వెళుతూ ఉండడంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. కేబుల్ బ్రిడ్జ్ మనకి అంటే ఈ హైదరాబాద్ వాసులకి కేబుల్ బ్రిడ్జ్ అంటే అందరికీ తెలుసు. ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఎలా అయితే నిర్మాణమైందో దీన్ని ఒక రకంగా 19వ శతాబ్దంలోనే నిర్మించడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా 500 మంది వెళుతూ ఉన్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ముందుగా 30 మంది వరకే మృతులు ఉన్నారు అని అంచనా వేశారు. కానీ అది కాస్త 91 మంది వరకు మృతుల సంఖ్య పెరగడం, అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం విరిగిపోయి అక్కడే ఉన్న నదిలో పడిపోయిన కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించి చూస్తున్నాం. 5 రోజుల క్రితమే బ్రిడ్జికి కొన్ని పనులు అనేది అక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీద పనులు కొన్ని కొనసాగించాలి, దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, అది కొంచెం మరమ్మతులు చేయాలి అని ఈ మధ్యకాలంలోనే అధికారులు కొంత చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మరి అక్కడ ఎందుకు నెగ్లిజెన్సీ జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి 500 మందిని అసలు ఒకేసారి ఎలా అలౌ చేయగలిగారు? మొత్తానికైతే మోర్చి ప్రాంతంలో జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి నదిలో పడిపోయారు సందర్శకులు అందరూ కూడా ఒక్కసారిగా 500 మంది దాని మీదకు వెళ్ళడం సందర్శకులు. 5 రోజుల క్రితమే దీనికి మరమ్మతులు చేశారు. అయినప్పటికీ కూడా దీనికి అదైతే అది కెపాసిటీ తీసుకోలేకపోయినట్టుంది. మరమ్మతులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది 5 రోజుల క్రితమే. అయినా 500 మంది ఒకేసారి అలౌ చేయడం, వాళ్ళందరూ కూడా నదిలో మోర్జీ నది మీద ఈ ప్రమాదం జరిగింది. మోర్జీ నది రైట్. కొంతమంది యువకులు అక్కడ ఉన్న యువకులు అందరూ చూస్తున్నాం, వాళ్ళ అందరూ కూడా యూత్ అందులో ఉన్నారు. యూత్ అంతా కూడా ఒకేసారి నిన్న ఆదివారం కూడా కావడం వల్ల ఒక్కసారిగా యువకులు అత్యుత్సాహమే అని చెబుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి అంతమంది వెళుతున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళందరినీ నిలువరించలేకపోయారు? 500 మంది ఒకేసారి వెళ్ళడం అంటే అది ఏ బ్రిడ్జ్ అయినా ఏ సందర్శన ప్రాంతమైనా కాస్త ఇబ్బందికర ప్రదేశమే. అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చోట మరి ఎలా అలౌ చేశారు అనేది చూడాలి. మోర్చి ప్రాంతంలో ఇది కుప్పకూలింది. రైట్. అద్భుతమైన ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటున్న భారతదేశంలో ఇలా ఒక కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడం, అందులో ఇంత పెద్ద ఎత్తున మృతుల సంఖ్య పెరగడం మాత్రం ఒకసారిగా యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. కానీ అందులో ఉండే సైన్స్ని కానీ మనం కొన్ని విస్మరిస్తూ రావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ప్రసాద్ గారు ఎలాగో దీన్ని ఇవాళ మన పొలిటికల్ చేస్లో భాగంగా స్టూడియోలో ఉన్నారు కాబట్టి ప్రసాద్ గారు దీన్ని ఎలా చూడాలి? అంతమంది వెళ్ళడం తప్ప, అది ఎలా చేయడం తప్ప, వెళ్ళిన వాళ్ళ ఇది మనం ఆ బ్రిడ్జ్లు నిలబడవా ఇంతమంది వెళ్ళినప్పుడు?
మాన్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. తర్వాత ఇవాళ నాకు చిన్నప్పుడు ఫిజిక్స్ నేర్పిన మా మాస్టర్ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే అంటే నేను సైన్స్ స్టూడెంట్ కాదు, కానీ నాకు అది బుర్రలో నాటుకుపోయింది. ఎన్ లాంబ్డా సిద్ధం తరంగ ధైర్యం అని మనం చదువుకుంటాం చిన్నప్పుడు. ఒక రిథమిక్ సౌండ్కి ఒక బ్రిడ్జ్ కూలిపోయిందని ఆ రోజు నాకు చిన్నప్పుడు మహానుభావుడు లెఫ్ట్ అండ్ రైట్ రిథమిక్ సౌండ్, అది ఎన్ లాంబ్డా సిద్ధాంతానికి తరంగ ధైర్యాలకి బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్తే ఇది వాళ్ళ వాస్తవ రూపం దాల్చింది. 19వ శతాబ్దంలో కట్టింది అది మరమ్మతుల నేపథ్యంలో ఏదైతే చేశారన్న దాన్ని కొన్ని రోజులు బట్టి దాన్ని ఆపారు, నిన్న అలౌ చేశారు. అందులో ఒకేసారి 500 మంది, అందులో యువకులు. మీరు నిన్న చనిపోయిన 91 మందిలో దగ్గర దగ్గర 50 మంది పైచిలుక గుండెపోటుతో మరణించారు. వాస్తవానికి అది పడిపోయేదని కాకుండా వాళ్ళకి ఆ పనిక్ షాక్లో చనిపోయారు. సో ఎప్పుడైనా సరే ఒక రిథమిక్ సౌండ్కి దెర్ ఆస్ ఎ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి ఎంత పెద్ద బ్రిడ్జ్ అయినా సరే పడిపోవడానికి. కానీ వాళ్ళంతా ఒకే రిథమిక్ సౌండ్ లో వెళ్ళడం లేదుగా, డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ ఉండొచ్చు. మేబీ ఇప్పుడు అందులో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఒక సాంగ్ ఏమైనా గెంతొచ్చు, మనకి అక్కడ లేవు కాబట్టి దెర్ మేబీ పాసిబిలిటీ ఆఫ్ ఇట్. నేను సైన్స్ అంత చదువుకోలేదు, కానీ నాకు చిన్నప్పుడు శబ్దానికి బలం ఏంటి అనేది, దానికి బలానికి నేను ఆ విషయాన్ని బొరలో ఒకసారి స్మరించింది. మన బాంబ్ బ్లాస్ట్ విషయంలో కానీ అది ఇక్కడ శబ్దం అయితే అక్కడ దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఎక్కడ వైబ్రేషన్స్ వస్తాయి అనేది మనం చదువుకో. చిన్నప్పుడు ఆ మాస్టర్ గారు కూడా నాకు ఒక మిలిటరీ బెటాలియన్ దాని మీద వెళ్తున్నప్పుడు ఆ రిథమిక్ సౌండ్ కి ఆ బ్రిడ్జ్ కూలిపోయిందని అది చెప్పింది, నాకు బొరలో స్మరించింది, అందుకని అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనేది చాలా బాధాకరం. దీన్ని బట్టి మన దేశంలో ఇంకా కేబుల్ బ్రిడ్జ్లు కానీ ఆకాశ హర్మాలు కట్టించుకునే క్రమంలో, ముఖ్యంగా ఆ సెలవు దినాల్లో పర్యాటకుల్ని అనుమతించే క్రమంలో సరే